ఆచార్యాలు తారమతి భారతి మీద నజర్ వేసేద్దాం. షాహీల టైంలో ఒక ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి కట్టిన కట్టడం ఒకటి ఉంది, అదే తారామతి బారాదరి. తారామతి కోసం ఎంతో ప్రేమగా అబ్దుల్లా కుతుబ్ షా కట్టించిన ప్లేస్కి నేను వచ్చాను, తారామతి బారాదరి. దానిపై నజర్ వేద్దాం, చలో. మనం చూసాం కదా, తారామతి బారాదరి కొండ మీద ఉంది. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఇంత మంచి ప్లేస్ ఉంది కదా, కిందంతా ఇలా ఓపెన్ ఆడిటోరియం, ఓపెన్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఇలా డెవలప్ చేసి ఇప్పుడు వస్తున్న టూరిస్ట్కి మంచి టూరిస్ట్ స్పాట్గా దీన్ని డెవలప్ చేశారు. తారామతి డ్యాన్స్ చూడడానికి పైన బారాదరికి వెళ్ళడానికి ఇవే స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ ఏంటి, ఇలా డిఫరెంట్గా ఉన్న ఇటు అటు మధ్యలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు కదా. సో ఈ మధ్యలో ఉన్న స్టెప్ మీద నుంచి ఓన్లీ కింగ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్ళేవారట, ఇటు అటు సైనికులు, ఉద్యోగులు, కామన్ పీపుల్ వెళ్ళేవారట. సో ఇప్పుడు నేనే క్వీన్ కాబట్టి నేను ఈ మెట్ల మీద నుంచే పైకి వెళ్ళాను అన్నమాట. చూసారు కదా, చక్కగా ఇలా స్టెప్స్ మీద నుంచి బారాదరి చేరుకోబోతున్నాం. అయితే ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇక 300 స్టెప్స్ వరకు ఉంటాయి. సో మధ్యలో ఇలా అలసిపోయినప్పుడు చక్కగా ఇక్కడ ఇలా విశాలంగా కొంచెం ప్లేస్ ఇచ్చారు చూసారా. ఇక్కడ మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకా మెట్లు కంటిన్యూ చేయొచ్చు. అయితే ఈ ప్లేస్లో కూడా మనం ఎక్కిన తర్వాత అక్కడ పాడుతూ ఉండేది కదా మన తారామతి, సో ఇక్కడ కూడా కూర్చొని వినేవాళ్ళంట. కావాలంటే ఇక్కడ కూర్చొని వినొచ్చు, మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ స్టెప్స్ ఎక్కి మళ్ళీ అక్కడికెడో వెళ్ళి వినొచ్చు. సో ఇంక ఇది ఫైనల్ స్టెప్స్. ఫైనల్ స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతే మనం బారాదరికి చేరుకోవచ్చు. సో చూసారా, ఇదే బారాదరి మందిరం. అబ్దుల్లా కుతుబ్ షా 1622 to 1627 మధ్యకాలంలో తన ఆర్టిస్ట్ అయిన తారామతి గురించి కట్టించిన బారాదరి. అబ్దుల్లా కుతుబ్ షా హయాంలో తారామతి అనే టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉంది. ఆమె తన జీవితం మొత్తం తన కళకే అంకితం చేసింది. ఎప్పుడూ నృత్య సాధనలో ఉండేది, తన కళని ప్రదర్శిస్తూ అందర్నీ మైమరిపించేది. అందుకే అబ్దుల్లా కుతుబ్ షా తారామతి మీద ఉన్న ప్రేమతో బారాదరిని కట్టించాడు. అయితే ఈ తారామతి బారాదరి గురించి ఇంకో స్టోరీ కూడా చెప్తూ ఉంటారు. తారామతి ప్రేమావతి అని సిస్టర్స్ ఉండేవారట, వాళ్ళిద్దరూ కవర్లట. సో తారామతి ఏమో ఫుల్గా మంచిగా పాటలు పాడేది అండ్ ప్రేమావతి డ్యాన్స్ చేసేది. సో వాళ్ళిద్దరూ ఒక తాడుని కట్టుకుని నాట్యం చేసేవాళ్ళట వీళ్ళు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత టాలెంటెడో కదా. ఒక క్లాసికల్ పెర్ఫార్మెన్స్ని తాడు మీద చేయడం అంటే ఇట్స్ నిజంగా చాలా గ్రేట్. నో వండర్ ఆమె కోసం బారాదరి కట్టించారంటే ఇట్స్ లైక్ ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే. అండ్ కుతుబ్ షాహీల దగ్గర చాలామంది ఉండే ఉంటారు డ్యాన్సర్స్, బట్ షీఈస్ ద గిఫ్టెడ్ డ్యాన్సర్. అందుకే కులీ కుతుబ్ షాహీలకు ప్రీతిపాత్రమైంది తారామతి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ కింగ్స్ టూమ్స్ తెలుసు కదా మనకి, గోల్కొండ టూమ్స్లో ఉంటాయి. అయితే వీళ్ళ టూమ్స్ దగ్గరే తారామతి ప్రేమావతి టూమ్స్ కూడా ఉన్నాయండి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కోర్ట్ డ్యాన్సర్స్ అయినా సరే వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో కుతుబ్ షాహీలు. నిజంగా గ్రేట్.
సోదరిని డే టైంలోనే కాదండి, నైట్ టైంలో చూస్తే ఇంకా మజా ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం బారాదరి లైట్స్లో ధగధగ మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడ మంచి లైటింగ్ అరేంజ్ చేస్తారు. ఈ లైటింగ్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ టిన్స్ యూస్ చేస్తారట. సో కలర్ఫుల్ లైట్స్లో నైట్ టైం బారాదరి సూపర్ ఉంటుంది చూడటానికి. పైన చూస్తే చూసారా, పైన ఇలా డైమండ్ షేప్లో ఉన్నాయి చూసారా డిజైన్స్. మనం ఇది గోల్కొండలో కూడా చూడొచ్చు. కుతుబ్షాహీలకి వజ్రాల గనులు ఉండేవట. సో అందుకని వాళ్ళు ఆ డైమండ్ షేప్ని అలా ఇష్టంగా ప్రతి వాళ్ళ కన్స్ట్రక్షన్లో ఎలివేట్ అయ్యేలా పెట్టించుకునేవారట. అబ్జర్వ్ చేశారా? చూసారు కదా, అప్పుడు పవర్ ఉండేది కాదు కదా. చక్కగా ఇక్కడ కాగడాలు దీపాలు పెట్టుకోవడానికి మంచిగా ఇలా బయట ప్రతి ఆర్చ్కి ఇలా ఇచ్చారు. ఈ బారాదరి కంప్లీట్లీ పర్షియన్ స్టైల్లో నిర్మించడం అయిందంట. తారామతి, ప్రేమామతి, కవలలు అని చెప్తూ ఉంటారు వీరి సంగీత నృత్య ప్రదర్శనలు. ప్రతిభను గుర్తించిన కుతుబ్షా తల్లి మా సాహిబ తన ఆస్థానంలో ఆస్థాన నర్తకిమణులుగా స్థానం కల్పించారట. ఇక తమ కోటకు సమీపంలోనే రెండు కొండలపై వీరికి బారాదరి నిర్మించారు అని చెప్తుంటారు. అవే ఈ తారామతి, ప్రేమామతి, బారాదరిలు అంటారు. సంగీత నృత్య ప్రదర్శనకు తగినట్లుగా తారామతి గానమందిరం, ప్రేమావతి నృత్య మందిరం నిర్మించబడ్డాయి. పలువురు కవులు వివిధ భాషల్లో రచించిన భక్తి గీతాలను తారామతి పాడుతుంటే ఆమెతో పోటీ పడుతున్నట్లుగా ప్రేమావతి నృత్య ప్రదర్శన చేస్తూ ఉండేదట. ఒకరిని మించి ఒకరు వారి విద్యలను ప్రదర్శించేవారట. ఇక ఉత్తరాది దక్షిణాది సంగీత నృత్య బాణీలు ఈ మందిరాల్లో విరసిల్లుతో వచ్చాయట. ఈ బారాదరి సమీపంలోనే ఒక సరై ఉండేదట, మనం చెప్పుకున్నాం కదా. సో ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చే వర్తకులు కానీ ప్రయాణికులు ఇక్కడ రెస్ట్ తీసుకునేవారు. సో తాము తెచ్చుకున్న వస్తువులను అమ్ముకునేవాళ్ళు. అలాగే తారామతి, ప్రేమవతిల సంగీత నృత్యాలు వీరికి మానసికోల్లాసాన్ని కలిగించేవట. నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ తెలుసా బారాదరి? కొండ మీద ఉంది, చక్కగా ప్లెజెంట్ వెదర్, గాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూసారా క్రాస్ వెంటిలేషన్, ఈ బారాదరి కన్స్ట్రక్షన్. ఎందుకంటే అప్పట్లో పవర్ అది లేదు కదా, సో ఇలా క్రాస్ వెంటిలేషన్తో ఇలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మొత్తం హ్యాపీగా ఇలా ఫుల్ లైట్ వచ్చేటట్టుగా దీన్ని క్రాస్ వెంటిలేషన్ అంటారు. చాలా చాలా సూపర్గా ఉంది ఆర్చెస్. యాక్చువల్లీ బారాదరి, బారా అంటే 12. ఈ బారాదరిలో 12 ఆర్చెస్, 12 విండోస్, 12 దర్వాజాలు ఉంటాయట. అందుకే బారాదరి అంటారు. బారాదరి నలుచతురస్రాకారంలో ఉంటుంది. చుట్టూ దర్వాజాలు ఉంటాయి. ఇవి కేవలం ధారాళంగా గాలి వెలుతురు రావడానికి మాత్రమే కాదు, దీనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడి సంగీతం నాలుగు గోడల మధ్య ఉండిపోకుండా చుట్టూ అందరికీ గాల్లో తేలి ఆడుతూ వినిపించేలా ఇలా స్పెషల్గా నిర్మాణం జరిపించాడట అబ్దుల్లా కుతుబ్షా. అయితే ఇప్పుడు చూస్తున్న ఈ సుందర ప్రదేశం వెనుక పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారి కృషి కూడా ఉంది. ఆయన గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే 1997లో కూచిపూడికి శాస్త్రీయ నృత్య హోదా తెచ్చిన నటరాజ రామకృష్ణ గారు ఈ బారాదరిని చూశారట. వాటి దుస్థితికి చలించి మళ్ళా పూర్వ వైభవం తేవడానికి స్వయంగా 60 ఇయర్స్ ఏజ్లో కృషి చేశారట. ప్రభుత్వాన్ని, సాంస్కృతిక శాఖను కదిలించారు. ఇక దాని ప్రతిఫలమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొత్త నిర్మాణాలు. గత కొన్నేళ్లుగా పర్యాటక శాఖ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక ఇక్కడి సంగీత నృత్య కార్యక్రమాలు, గజల్ విందులు, షహనాయి సరాగాలు కామన్గా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు డెవలప్ అయిన ఈ కన్స్ట్రక్షన్స్ కూడా నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తారామతి బారాదరిలో ఓపెన్ థియేటర్ ఇది, 1500 మెంబర్స్ పడతారట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, హ్యాపీగా ఓపెన్ థియేటర్.
ఆడియో ఫంక్షన్స్ కానీ కాలేజ్ ఈవెంట్స్ అన్నిటికీ ఇక్కడ ఇస్తారట. ఈవెన్ మ్యారేజ్ ఫంక్షన్స్ కూడా జరుగుతాయని చెప్తున్నారు. చాలా బాగుంది. సో ఇదే స్టేజ్, ఇక్కడి నుంచి పర్ఫామ్ చేస్తారనమాట ఆర్టిస్టులు హ్యాపీగా. అప్పుడు 400 ఇయర్స్ బ్యాక్ తారామతి అక్కడ పర్ఫామ్ చేసేది, ఇప్పటి తరం వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు అంతే. అబ్దుల్లా కుతుబ్ షా 1633 to 1634 మధ్య కాలంలో ఈ షేక్పేట్ సరాయ్ గెస్ట్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయించాడు ట్రావెలర్స్ కోసం. గోల్కొండకి కలవడానికి వచ్చిన వాళ్ళ కోసం స్టే చేయడానికి సూపర్గా ఒక మంచి బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ ఇక్కడ కట్టించాడు. ఆ గెస్ట్లు ఇక్కడ స్టే చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఆ రోజుల్లో చాలా అద్భుతంగా ఉండేవాడు. సో చూశారు కదా, గెస్ట్స్ కోసం 30 రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయించారట అబ్దుల్లా కుతుబ్ షా. అవన్నీ చూసారా, ఆర్చెస్తో ఒక్కొక్క రూమ్ని సెపరేట్ చేసుకుంటూ భలే బ్యూటిఫుల్గా, ఎలిగెంట్గా, సింపుల్గా ఎంత అందంగా ఉన్నాయో. చక్కగా ఇలా సైడ్కి ఇక్కడ రూమ్స్కి అప్పుడు పవర్ ఉండేది కాదు కదా, ఇలా దీపము కాగడాలు పెట్టుకోవడానికి బయట ఇలా వాళ్ళకి మంచిగా ఇలా ఇచ్చారనమాట గ్యాప్, అవి కూడా ఉన్నాయి. గెస్ట్ రూమ్ దాటి ఇలా వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక దర్గా ఉంది, రైట్ సైడ్లో ఒక మస్జిద్ ఉంది. దీన్ని జామా మస్జిద్ అంటారంట. ఈ జామా మస్జిద్ని మొత్తం మార్బుల్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారట. సేమ్ ఇలాంటి కన్స్ట్రక్షనే మనకి మక్కా మస్జిద్లో కనిపిస్తుంది. అది కూడా కులీ కుతుబ్ షా హయాంలో కన్స్ట్రక్ట్ జరిగిందే. సో మస్జిద్ మీద కూడా వర్క్ సూపర్గా ఉంది. చూడండి దర్గా, ఎన్ని ఇయర్స్ అయిపోయినా ఆ లుక్ అయితే అలాగే ఉంది. షేక్పేట్ సరాయిలో గెస్ట్ రూమ్స్ చూసాం కదా, ఇక్కడ గెస్ట్ రూమ్సే కాదండి, వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చిన ఒంటెలు గుర్రాలు ఉంటాయి కదా, వాటి కోసం కూడా ప్లేస్ పెట్టించారు ఇక్కడ చక్కగా. చూసారు కదా, ఈ ప్లేస్ అదే. ఈ మస్జిద్నే జమా మస్జిద్ అని కూడా అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైనుంచి మొత్తం మీరు వర్క్ చూసినట్లయితే డీటెయిల్ వర్క్ ఉంది. పైకి చక్కగా ఇలా కార్నర్స్లో ఉన్న పిల్లర్స్కి చూసుకుంటే పై వరకు తామర పూల డిజైన్ ఉంది. మనం కుతుబ్ షా కన్స్ట్రక్షన్స్లో ఇలాంటి డిజైన్స్ని చూసాం కదా, సిటీ కాలేజ్లో కూడా ఇలాంటి తామర పూల డిజైన్స్. సో ఈ కుతుబ్ షాల కన్స్ట్రక్షన్స్లో అది కామన్గా కనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది. అప్పట్లోనే గెస్ట్ హౌస్ ఇంత పెద్దది కట్టించారంటే నిజంగా గ్రేట్. అంటే ఇది షేక్పేట్లో ఉన్న సరాయ్, సో నాంపల్లి సరాయ్, అలా కొన్ని ఉన్నాయన్నమాట. అక్కడక్కడ కొన్ని గెస్ట్ హౌస్లు కట్టించారు కులీ కుతుబ్ షా టైంలో. సో చూసారు కదా, తారామతి బారాదరి ఆర్టిస్ట్ కోసం కట్టించిన ఒక బ్యూటిఫుల్ ఆడిటోరియం అండ్ షేక్పేట్ సరాయ్, చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వీక్ సిటీ నజరియాలో మరో బ్యూటిఫుల్ ప్లేస్పై నజర్ వేద్దాం. అంటిల్ దెన్ బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. సిటీ నజరియాలో తారామతి బారాదరి మీద నజర్ వేసేద్దాం.